ఇక తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది అని చెప్పొచ్చు. ఎన్నికల తేదీలను కూడా ప్రకటించేశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. తెలంగాణలోని అన్ని స్థానాలకు ఒకే విడతలో నవంబర్ 30న పోలింగ్ నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. మిగిలిన 4 రాష్ట్రాలతో కలిపి డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించబోతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ నవంబర్ 10, నవంబర్ 13న నామినేషన్ పత్రాల పరిశీలన అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎంత ఎలా అనుకున్నా కూడాను అది వచ్చేసింది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని ఈ ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తర్వాత డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. నామినేషన్ల స్వీకరణ వచ్చే నెల 3న మొదలవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ నవంబర్ 10, ఇక నవంబర్ 13 అనేది నామినేషన్ పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు లాస్ట్ డేట్ నవంబర్ 15 ఉంటుంది. ఇక మొత్తంగా చూస్తే నవంబర్ 3న మొదలయ్యేటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 1 క్లోజ్ అవుతుంది. అంటే 3, 30, 3 తేదీలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైనటువంటి డేట్లు ఇవి. ఈ ఎన్నికల కోసం తెలంగాణలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టుగా ఎన్నికల సంఘం ఆల్రెడీ చెప్పేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2,500 ఎక్కువైంది. తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,32,727 కాగా తెలంగాణలో మొదటిసారి ఓటు వేస్తున్న యువ ఓటర్ల సంఖ్య 5,32,990. ఇక తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ట్రాన్స్జెండర్ ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది. తెలంగాణలో ప్రస్తుతం నమోదైన ట్రాన్స్జెండర్ ఓటర్ల సంఖ్య 2,557. ఇక ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణలో దివ్యాంగ ఓటర్ల సంఖ్య 5,06,493 ఉంది. సో ఇది ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియకు ముందు ఉన్నటువంటి ఈ వివరాలు. ఈ నగర మోగింది దీనికి సంబంధించినటువంటి క్లియర్గా షెడ్యూలు తదితర వివరాలన్నింటినీ ఇక మీడియాకు చాలా వివరాలతో కూడినటువంటి అంశాలన్నింటినీ ప్రతిదీ క్షుణ్ణంగా విడుదల చేసేందుకు ప్రభుత్వము ఎన్నికల కమిషన్ కూడా సిద్ధంగా ఉంది. ఇక మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి.